ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, నేనైతే మా ఊళ్ళో ఉన్న షాపుల్లో చాలా వరకు వెతికానంటే నాకైతే దొరకలేదు. బట్ ఇంకా నేను ఆన్లైన్లో చూసైతే తెప్పించానమాట. ఇదేంటి మరి చూసేద్దామా? బాగున్నాయి, ఆన్లైన్లో తెప్పించాను, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఒకటి ఓపెన్ చేసి చూసామండి, ఎలా ఉన్నాయి చూద్దాము. ర్యాక్స్ తెప్పించానమాట, కిచెన్కి సంబంధించిన ర్యాక్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి గోడకి సీలలు తగిలించుకోవడానికి అనమాట, ఇక్కడ వచ్చాయి రెండు హోల్స్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా వచ్చాయి రెండు హోల్స్ అన్నవి. ఇక్కడ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చాయి అనమాట. పక్క పెట్టమే చేయండి. ఇది వచ్చేసి 3 స్టెప్స్ వచ్చాయి. ఇది ఇక్కడ చూసారా, 1, 2, 3 వచ్చాయి అనమాట. 3 గ్రిల్స్ అయితే వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం సైజ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే ఇది నచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి ఒక ఐటమ్ అనమాట. నేను షాప్లో చూసాను కానీ ఇంత దొరకలేదు అండ్ ఆల్సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు ఫ్రెండ్స్. దీని ఇది కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పారు నేను షాప్లో చూస్తే మాత్రం. అండ్ ఇది వచ్చేసి మామూలుగా వంట రూమ్లో సామాన్లన్నీ సర్దుకుంటాం కదా, పెద్దదనమాట. అది కూడా నాకు మామూలుగా ఓల్డ్ మోడల్లో చూపించారు స్టీల్ సామాన్ షాప్లో అయితే, కానీ నేను వచ్చేసి కొంచెము చాలా కొత్త మోడల్లో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అబ్బా చూసాను ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5 సెల్ఫ్స్ వచ్చాయన్నమాట, 5 సెల్ఫ్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ చూద్దాము సామాన్లు పెట్టుకోవడానికి వంట రూమ్లో ర్యాక్ ఉన్నాయి కానీ గూళ్ళు ఉన్నాయి కానీ నాకు సరిపోవట్లేదండి, చిన్న చిన్న పెట్టడానికి కదండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంత బరువుగా ఉందంటే అంత బరువుగా ఉందన్నమాట. ఇది ఏం కాదు, అరవద్దు. వీటికి వచ్చేసి ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్ షూస్, ఓకేనా? ఇదంతా సెట్ చేసిన తర్వాత నేనైతే చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి స్టాండ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే దీన్ని సెట్ చేసేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత నేను పిలిపిస్తాను చూడండి ఎలా చేస్తుందో. మామూలుగా చేయాలన్నమాట వీడియో చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా నేను ఫిక్స్ చేసిన తర్వాత చూపించేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అయితే మేము ఫిట్ చేసామన్నమాట. ఇది ఆటోమేటిక్గా అయితే ఇలానే వచ్చింది, చూడండి ఇలా వచ్చిందనమాట, ఇలానే వచ్చింది ఇది. ఇంక ఇదైతే మొత్తం అయితే ఇలా ఫిట్ చేసాం చూడండి, ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి స్పూన్స్ పెట్టుకోవడానికి, ఇంక ఇక్కడ చూసారా ఇక్కడ స్పూన్స్ పెట్టుకోవడానికి వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ పెట్టుకోవడానికి 2 వచ్చాయన్నమాట, 6 గ్లాసెస్. ఇక్కడ చిన్న ప్లేట్స్, ఇక్కడ పెద్ద ప్లేట్స్. ఇంకా దీనిపైన 3 సెల్ఫ్స్ అయితే వచ్చేయండి పైన, చూస్తున్నారు కదా. కింద వచ్చేసి టీ కప్స్ తగిలించుకోవడానికి చిన్న కుండీలు కూడా వచ్చాయి. అరగంట పట్టింది ఫ్రెండ్స్ ఇది మేము ఫిట్ చేయడానికి, మేము మా పిల్లలు. అండ్ ఇంకా నేను సామాన్లు సర్దాలన్నమాట, ఇవి తెప్పించుకుంటే మా హస్బెండ్ ఏమన్నారంటే ఊకెందుకి ఇవన్నీ తెప్పిస్తున్నావు కదా, ఒక స్టీల్ సామాన్ షాప్ పెట్టుకోను, అన్నీ అమ్ముకుంటాకి వచ్చా తెప్పించా అని చెప్పారనమాట. మామూలుగా రవ్వు రాలేదు నాకు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే తెప్పించింది ఇది అండ్ ఆల్సో ఇది స్టీల్ సామాన్ల స్టాండ్ అనమాట, చూసారు కదా. మామూలుగా అయితే నేను షాప్లో వెతికితే మా ఊర్లో అన్ని ఓల్డ్ మోడలే దొరికాయండి, ఇంకా నాకు ఓల్డ్ మోడల్ నచ్చక నేనైతే మీషోలోనే తెప్పించాను ఫ్రెండ్స్. ఏ డ్యామేజ్ అయితే రాలేదు, ఇవి రెండు చాలా బాగా వచ్చాయి.
చూసారు ఇక్కడ కూడా గంట పెట్టుకోవడానికి చాలా పెద్దగా కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది, వెయిట్ కూడా చాలా ఉంది. మినిమం ఇది 15 కిలోస్ ఉంటుందో లేక ఎంత ఉంటుందో, ఉంటుంది 20 కిలోస్ అన్నా ఉండొచ్చు. అది చూడ ఇక్కడ పెట్టలేదు కదా. అరగంట పట్టింది ఫ్రెండ్స్ ఇవి మేము పెట్టడానికి. అయితే మా అమ్మాయి మా బాబు అయితే ఎంత అల్లాడారంటే అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని. మేమైతే 10 నిమిషాలు అనుకుంటారు, 10 నిమిషాల్లో పిక్ చేద్దాంలే అనుకున్నాము. అరగంట అయింది ఫ్రెండ్స్, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. 20 కిలోస్ అయితే ఉండొచ్చు, చాలా వెయిట్ అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఇది వచ్చేసి ఎంతంటే ఇది 468 రూపీస్ ఎంతో అంటే 500 బిలో అనమాట. ఇది ఈ చిన్నది వచ్చేసి 500 లోపు ఉంది, 500 లోపు ఫ్రెండ్స్ ఈ చిన్నది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి పెద్దదైతే 2500 లోపు ఉందండి. ఇది ఈ పెద్దది వచ్చేసి 2500 ఫ్రెండ్స్. నేను ఇంకా నిజంగా తెప్పించుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉంది, డ్యామేజ్ అయితే ఎక్కడ రాలేదు. ఇది వచ్చేసి మీషోలో తెప్పించాను ఈ చిన్నది, ఇది మీషోలో తెప్పించానమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. మామూలుగా అయితే ఓల్డ్ మోడల్స్లో మీరైతే చూసింటారు, ఇప్పుడు ఇప్పుడైతే కొత్త మోడల్లో వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా, కాబట్టి నాకు ఇది బాగా నచ్చి ఇంకా నేను సర్చ్ చేసి మీషోలో అయితే ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పించాను దీన్ని అయితే. అది మీషోలో తెప్పించాను. ఎలా ఉంది, మేము మా కిచెన్లోకి తెచ్చుకున్న ఇవి ఆన్లైన్లో తెప్పించాను అన్నావు అంటే నేను ఆన్లైన్లోనే మీషోలో తెప్పించానని చెప్తున్నానండి, మా అమ్మాయికి అర్థం కావట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో ఇదనమాట. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లు ఉంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము తెచ్చుకున్న వంట రూమ్లోకి సంబంధించిన ఈ 2 ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లు అయితే తెలియచేయండి. ఏం భయపడిన అవసరం లేదండి, కొద్ది కాస్ట్ అయినా కూడా మనం తెప్పించుకోవచ్చు నిర్భయంగా. నేనైతే 5 ఇయర్స్ నుంచి అయితే ఆన్లైన్లో అయితే తెప్పిస్తుంటాను ఏదో ఒక ఐటమ్, కాబట్టి నాకు ఒక్కటి కూడా డ్యామేజ్ రాలేదు. ఇది కొద్దిగా 2500 లోపు అనమాట, అంటే 2400 చిల్లర పడింది. ఇది వచ్చేసి స్టీల్ స్టాండ్, అది 500 లోపు అంటే ఒక 18 రూపీస్, ఎంత తక్కువ 500. ఇది 2500 లోపు, ఇది కూడా ఒక 12 రూపీస్ తక్కువ, 2500 లోపు అనమాట ఇది. కాబట్టి మనం కాస్ట్ పెట్టినా కూడా భయపడిన అవసరం లేదండి, చాలా మంచి క్వాలిటీ అయితే నాకైతే పంపిస్తారు వాళ్ళు. ప్రతిసారి నాకైతే మంచి క్వాలిటీనే వస్తుంది, డ్యామేజెస్ ఏం రాలేదు, సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వీడియో చూసారు కదా ఎలా ఉందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలామంది కూడా కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు అండ్ ఆల్సో కొందరికి తెచ్చుకోవాలనుకుంటారు కదా. మనం ఇంటి దగ్గరే ఉండి కూడా ఆర్డర్ చేసుకొని మనం ఇంటికి తెప్పించి క్యాష్ ఆన్ డెలివరీ, ఇంటికి వచ్చిన తర్వాత మనం క్యాష్ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు అనేది ఆన్లైన్ షాపింగ్లో ఉంటుంది, కాబట్టి నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నానండి. మంచి ఐటమ్సే వచ్చాయని, అంతేకాకుండా మనకు నచ్చకపోతే మాత్రం రిటర్న్ ప్రాసెస్ పెట్టచ్చు, అదైతే మన అకౌంట్లో అమౌంట్ అయితే పడుతుంది. నేను ఆల్మోస్ట్ నాకు ఏంటంటే నేను ఒకటి ఒకసారి ఆర్డర్ చేశాను, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ అది సేమ్ ఐటెం ఆర్డర్ చేస్తే నేను అలా రిటర్న్ కూడా పంపించేస్తే నాకు అమౌంట్ కూడా అకౌంట్లో వచ్చేసింది అనమాట, నా బ్యాంక్ అకౌంట్లో పడిందనమాట. కాబట్టి చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు, నాకు నచ్చట్లేదు, వేరే క్వాలిటీ ఉంది. అమ్మవార్ల ఊరు నుంచి తెచ్చుకుందామంటే కొద్దిగా దూరం ఉంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటే కష్టంగా అనిపించి ఆన్లైన్లో దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట తెచ్చుకున్నందుకు. ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఇంకా అక్కడ వంట రూమ్లో పెట్టేసి సామాన్లు సార్ తీసుకోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే నచ్చిందా మరి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఇక్కడ బోల్ ఇక్కడ స్క్రాచ్ ఇక్కడ బోల్ ఇక్కడ మా అమ్మాయికి చిన్న
అది బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది పెద్దగా ఉండేసరికి మొయ్యలేకపోతుంది, బరువుగా ఉంది అనమాట. అందుకే ఇది నాకు నచ్చలేదు అని నచ్చింది చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియో తెస్తే మళ్ళీ కలుస్తాము. బాయ్.